హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం, శుభం టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, లలిత ఉపాసకురాలు నిటల కిరణ్మయి గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మా, జనరల్గా ఏదైనా మొక్కలు మొక్కుకుంటూ ఉంటారు, సమస్యలు ఇంకా అధికమైపోయాయి అన్న స్థితిలో ఒక మొక్క మొక్కేస్తారు. ఎవరైనా కానీ మొక్క మొక్కేసిన తర్వాత అది ఖచ్చితంగా చాలా వరకు తీరుతుంది. దాదాపుగా ఆ మొక్క తీరుతుంది, వీళ్ళు మొక్కుతారు, కానీ రకరకాల కారణాల రీత్యా మొక్కు తీర్చలేకపోవచ్చు. దానివల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఒకటమ్మా, ఏదైనా ఒక కష్టం రాగానే అహంకార పరిత్యాగం అంటే అహంకారాన్ని వదిలేసి ఇన్నాళ్ళు నేనేదో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నా చేతుల్లో లేదు, పైన ఒక శక్తి ఏదో ఉంది నా పైన, ఆ శక్తి అనుగ్రహిస్తే, ఆ శక్తి నాకు అనుకూలంగా మారితే, నాకు సహకరిస్తే ఈ పని నేను చేయగలను అని అహంకార పరిత్యాగం అయిపోయి ఆ శక్తి నమ్మడం మొదలెడతాం. మనం చేయగలం అన్నంతసేపు మనమే గొప్పవాళ్ళం. ఆ మనం అనేటువంటి అహంకారం పోయిన తర్వాత అప్పుడు పైన ఉన్నటువంటి ఒక మూలశక్తి మీద మనకి నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే, ఆ భయం నుంచి బయటికి రావడం కోసం నేను ఇవాళ నాకు నచ్చినటువంటి ఒక కులదైవం ఎవరన్నా కావచ్చు, లేకపోతే ఎవరో చెప్పారు ఫలానా దైవం చాలా మంచిది అక్కడ మేము కట్టాం మాకు అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోతుందని చెప్పారు, లేకపోతే ఇంకో దేవుడు పేర్లు ఏమన్నా కావచ్చు, ఒక శక్తి మీద నీకు నమ్మకం కలిగింది, వెంటనే ముడుపు కట్టేసేద్దాం అనుకున్నాం. ఆ ముడుపు, ఆ సంకల్పం, ముడుపు అంటే అర్థం ఏమిటి? సంకల్పం. ఇది నాకు తీరాలి అనేటువంటి ఒక గట్టి సంకల్పం, లేకపోతే ఒక 2 రూపాయల నాణ్యం తీసి, లేకపోతే ఒక 108 రూపాయల డబ్బులు తీసి ముడుపు కట్టడం వల్ల నీకు నిజంగా మంచి జరుగుతుందా? ఆలోచించు. నువ్వు అలాగే 108 రూపాయల ముడుపు నువ్వేమీ లేకుండా, ఏమీ అనుకోకుండా ఒక చోట పెట్టు, పని అవుతుందా? అప్పుడు పని అవ్వకపోవడానికి, ఇవాళ ముడుపులాగా తీసి పని జరిపించుకోవడానికి మధ్యలో తేడా ఏంటి అంటే, నువ్వు గట్టిగా సంకల్పించావు ఈ పని నాకు అవుతుంది, ఎందుకంటే నమ్మకం నా మీద కాదు, పైన ఉన్నటువంటి డివైన్ మీద, డివినిటీ మీద. సో ఎప్పుడైతే దాని మీద నేను నమ్మకం పెట్టుకున్నానో, ఇప్పుడు నా మీద నాకు బాధ్యత పోయింది, పోయేటప్పటికి ఏమవుతుంది, అది ఎలా అన్నా జరగని, నాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడిపోతుంది, గుడ్డి నమ్మకం అంటాం. ఆ గుడి నమ్మకం ఏర్పడిపోయేటప్పటికి ఏమవుతుందంటే, దాని మీద పెద్ద ధ్యాస చూపించాం. మనిషిలో ఉండేటువంటి పెద్ద బాధ ఏంటంటే, ప్రతిదాన్ని ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరగదు అసలు. యాక్చువల్గా వాళ్ళు ఇలా, నేను మాట అనేసాను, అయిపోయింది వచ్చేసేసాను, అయిపోయిన తర్వాత అది ఇలా అనుకుని ఉండొచ్చు, వాళ్ళు ఇలా అనుకుని ఉండొచ్చు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పుండొచ్చు, ఈ ఉండొచ్చు, చేయొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అనే దాంతో ఇంతది అంత అవుతుంది. దాంతో ఏమవుతుంది, మనకి మనమే ఊహించేసుకుని మనకు మనమే ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాం. అలాగే కష్టం కూడా, నిజంగా అంత పెద్ద కష్టం మనిషికి ఏం రాదు, వచ్చింది అంటే దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రకృతి మనకి ఇస్తుంది. ఎప్పుడైతే నేను చేసుకోలేననేటువంటి ఒక అసమర్థత లోపల నుంచి పెరిగిపోతుందో, మనం చాలా డీలా పడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు సంకల్పం చేసుకున్నావో, ఆ సంకల్పం లోపల ఉత్తేజంగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆ సంకల్పమే ముడుపు, అంతకుమించి ఏమిలా. భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. ఆ నీలో ఉన్నవాడిని నువ్వు తెలుసుకోకుండా ఎక్కడెక్కడో ఉన్నవాడికి రకరకాల పేర్లు పెట్టి వాళ్ళకి ముడుపులు కడుతున్నావు. ఆ ముడుపు సంకల్పం తీరింది, ఓకే, నువ్వు నమ్మినటువంటి భగవంతుడు అనేటువంటి ఒక శక్తి నీవు అనుకున్నటువంటి కోరికను నెరవేర్చింది, ఇప్పుడు ఆ ముడుపు మిగిలిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఏం చేయాలనేటువంటి ముడుపుని నీలో ఉండేటువంటి సంకల్పాన్ని ఆధారంగా చేసుకుని అక్కడికే వెళ్ళి ఆ దేవుడికే వేయాలని ఏ దేవుడు అనుకున్నాడు? ఎందుకంటే దేవుళ్ళందరూ కలిపితే ఒకటే బ్రహ్మము, పరబ్రహ్మము. కనుక ఆ పరబ్రహ్మణం ఎందులో ఉంది? ఒక బీదవాళ్ళలో ఉంది, నీ ఎదుర్కొంటా ఉన్న ప్రతి మనిషిలోనూ ఉంది. ఈ రోజుల్లో హుండీలో డబ్బులు వేసి, నిజంగా హుండీ డబ్బులు దేవాలయాన్ని ఉద్ధరించేందుకు ఉపయోగపడుతున్నాయా? ప్రశ్నార్థకమే, అవునా? ఆ దేవాలయంలో పనిచేసేటువంటి పురోహితులు పోని వాళ్ళకి శాలరీస్ జాగ్రత్తగా ఇచ్చి వాళ్ళని ఉద్ధరిస్తున్నారా? అది డౌటే. కనుక ఉన్నంతలో నువ్వు ముడుపు కట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో వీలైనంత వరకు దేవాలయానికి వెళ్ళి వేసే ప్రయత్నం చేయండి. నేనేం దానికి విరుద్ధమని చెప్పను. దేవాలయాలు ఇలాగా మెయింటెనెన్స్ ఇవ్వకపోతే అవన్నీ కూడా ఇబ్బంది పడతాయి, అవన్నీ ఓకే, నీ నమ్మకం కూడా ఇంకోవైపు పనిచేస్తుందిగా. అయ్యో, నేను ఫలానా దేవుడికి కట్టాను, మళ్ళీ ఆ దేవుడికి నమ్మిది ఏమైనా కోపం వచ్చేస్తుందేమో, నేను వేయకపోతే అదో సైకలాజికల్ డిజార్డర్. అది ముడుపు కట్టడమే ఒక పెద్ద సైకలాజికల్ డిజార్డర్ అంటే, అది వేయకపోతే ఆ దేవుడు వచ్చి ఇప్పుడు నన్ను పీక్ తినేస్తాడు అనుకోవడం రెండో సైకలాజికల్ డిజార్డర్. అది సగం భయం, మనకి మనమే కల్పించుకున్న భయాలు, మనకి మనమే కల్పించుకున్న నమ్మకాలు. ఈ నమ్మకాలు భయాలు అనేటువంటివి ఎదుర్కొండా ఉన్నటువంటి వాడి మీద కాకుండా నీ మీద నువ్వు ఉంచుకుంటే బాగుపడతావు. ఎదుర్కొండా ఉన్న శక్తిని ఎప్పుడు నమ్ముతున్నావు? నీ శక్తి విహీనం నీకు వచ్చిన తర్వాత నమ్ముతున్నావు. కనుక ఆ ముడుపులు మిగిలిపోయినటువంటి వాటిని ఏం చేస్తావు?
నిజంగా మనసు ఉంటే అక్కడ గుడికి వెళ్ళినప్పుడు నువ్వు వేయాల్సింది వేయి. లేదు వేయడం కుదరలేదు, అసలు ఏ దేవుడికి కూడా కట్టామో కూడా మర్చిపోయామండి. ఇప్పుడు ఏది ఎవరికి వేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక పేద బ్రాహ్మణుడు లేకపోతే ఒక పేద ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పిల్లకు కావాల్సిన మంగళసూత్రాలకి ఆ డబ్బు యాడ్ చేయండి. ఓకే, లేదు ఆ పిల్లకు కట్టాల్సినటువంటి పెళ్లిపాటు చీర మీరు ఆ డబ్బులతో చక్కగా కొని ఇవ్వండి. లేదు ఓ పిల్లవాడికి ఒడుగు అవుతుంది, లేదు ఇంకో కార్యక్రమం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అవకాశం వాళ్ళకి చూడండి. లేదు డబ్బులు లేని ఒక గర్భిణీ స్త్రీ, ఆ అమ్మాయికి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా మీరు చక్కగా ప్రొవైడ్ చేయండి. ఏ ఇది డబ్బులు పరమాత్మ సేవ కాదా? నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాడు రోడ్డు మీద కనపడుతున్నాడు, మనం ఒక పక్క కూర్చుని చాట్ తింటున్నాం, వాడు డబ్బు లేకుండా మురిగిపోయినటువంటి చెత్త బుట్టల్లో ఉన్నటువంటి వాటన్నిటిని ఏరుకుని తింటున్నాడు, నువ్వు చాట్ తినడం ముఖ్యమా వాడికి పెట్టడం ముఖ్యమా? అంటే అందరూ వెంటనే వేసే ప్రశ్న ఏంటంటే, యువత ఒకరోజు నేను పెడితే అయిపోతుందా అంటారు. ఒకరోజు నువ్వు పెడితే అవ్వకపోవచ్చు, కనీసం ఆ ఒక్కరోజు వాడికి అది తినకుండా తినే భాగ్యం నువ్వు కల్పించిన వాడు అవుతావుగా. వాడు అది తింటున్నాడంటే ఏ జన్మలోనో వాడు సరిగా వాడు మంచిగా తిని తల్లిదండ్రులకు సరిగా భోజనం పెట్టలేదు, అందుకని వాడికి ఈ జన్మలో ఈ కష్టం వచ్చింది. నేను కాదన్ను, అది వాడు అనుభవించాల్సిందే. కనీసం ఒకరోజన్నా నువ్వు తినేది వాడికి పెడితే వాడు ఆనందంగా తింటాడుగా. ఇలా మనం ఏదైనా సరే ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు కేవలం మనకు కనపడినటువంటి ఒక శక్తికి ఎలాగైతే దాసోహం అయ్యామో ఆ కనపడని శక్తే మనం ఎదుర్కొండా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల రూపంలో మనం ఎదుర్కొండా ఉందని భావించగలిగితే ముడుపులుగా కట్టిన వాటిని తీసి దయచేసి ఒకళ్ళకి సహాయపడే స్థితికి తీసుకురండి. ఆ గుడికి వెళ్ళారనుకోకుండా నిజంగా భగవంతుడు మనకేం లోటు చేయలేదు, అక్కడ మీరు వేదల్చుకుని కూడా అక్కడ వేయండి. కాదందేమిది, ఇచ్చిన వాడికి ఇచ్చినంత, చేసిన వాడి చేసుకున్నంత, ఇదంతా కూడా మన పూర్వకాలంలో పెద్దలు చెప్పేటువంటి విషయాలు. కనుక ముడుపు అనేటువంటిది భగవంతుడు కట్టాం, ఇప్పుడు మనం ఆ ముడుపు వేయకపోతే ఆయన ఏదో సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు వచ్చి ఇప్పుడు మనం చంపేస్తాడు, లేకపోతే మళ్ళీ ఆ కష్టాన్ని మనకి ఇచ్చేస్తాడు శాడిస్ట్ అనుకోవడానికి ఏమీ లేదు. అంతా మనలో ఉండేటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చి నువ్వు నా అంతటి వాడివిరా, నాకెంత శక్తి ఉందో నీకు అంతే శక్తి ఉందని చెప్పడమే భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు నేను వేరు కాదు, శంకరాచార్య వారు అదే కదా నిరూపించారు అద్వైత సిద్ధాంతం. ఆ అద్వైత సిద్ధాంతాన్ని మనం నమ్మి మనమే భగవంతుడు అనేటువంటి స్థితికి రాగలిగితే ముడుపులు డబ్బులు అన్నీ కూడా ఒకళ్ళని ఉద్ధరించడం కోసం వాడగలగాలి. అలా వాడగలిగితే భయము లేదు, బాధ లేదు, అనుమానము లేదు, సంకోచము లేదు. నిజంగా ఏమన్నా క్లారిటీ ఇచ్చారమ్మ. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఇది, అంటే చాలా అపోహల్లో బ్రతుకుతున్నాం. ఎస్, చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ముడుపులు కట్టాం, అవి తీర్చలేకపోయాం రకరకాల కారణాల వల్ల. తిరుమల వెళ్ళాలి, లేదా శ్రీశైలం వెళ్ళాలి, ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ ముడుపు చెల్లించుకోవాలి, కానీ చెల్లించుకోలేకపోతున్నాం. మరి దాన్ని ఏం చేయాలి? లేకపోతే మనకు మళ్ళీ దేవుడు ఇబ్బందులు బాధలు పెట్టేస్తాడా? సో వీటన్నిటికీ చక్కటి సమాధానం మీ అందరికీ దొరికిందని అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.